हाय फ्रेंड्स, रोयल बिर्यानी प्रिपेर चेसुकुंदामंडि। मुंदुगा रोयल नि पसुपु साल्ट वाटर लो कडिगेसि तीसुकोवालंडि। बाउल लोकि तीसुकुंदामु। रोयल नि तीसुकुन्नानंडि। 5 यालकुलु याड चेस्तुन्नानु। 2 इंचुल दाल्चिन चक्कनि याड चेस्तुन्नानंडि। 5 लवंगाल याड चेस्तुन्नानु। शाजीरानि याड चेस्तुन्नानंडि। पच्चिमिर्चिनि याड चेस्तुन्नानु। पुदीना, करिवेपाकु, వేయించిన ఆనియన్స్ ని యాడ్ చేస్తున్నానండి। 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను। 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నానండి। 1/2 టీ స్పూన్ పసుపు ని యాడ్ చేస్తున్నాను। 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 లెమన్ తీసుకున్నానండి, లెమన్ జ్యూస్ ని యాడ్ చేస్తున్నాను 1 స్పూన్। ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకుందామండి। అంతా మిక్స్ అయ్యిందండి। రుచికి సరిపడంత salt ని యాడ్ చేస్తున్నాను। 1 కప్ పెరుగుని యాడ్ చేస్తున్నానండి। అంతా మిక్స్ చేసుకుందాము। అంతా మిక్స్ అయ్యిందండి। ఇప్పుడు 2 అవర్స్ దీని ఇలానే పక్కన పెట్టేసుకుందాము। బాస్మతి రైస్ ని 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి। ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి, షాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ అంతా ఒకసారి మిక్స్ చేసి రైస్ ని విడిగా కుక్ చేసుకుందామండి। ఈ రైస్ 80% కుక్ అవుతే సరిపోతుందండి। 2 అవర్స్ అయ్యిందండి। స్టవ్ పై పెట్టి దీన్ని ఫ్రై చేసుకుందాము। ఇంకో పక్క రైస్ ని కుక్ చేసుకుందామండి। లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి। మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలండి। ఫ్రాన్స్ ఫ్రై అయ్యింది। 1/2 ఫ్రాన్స్ ప్లేట్ లోకి తీసుకుందామండి। 1/2 ఇలా ప్లేట్ లోకి తీసుకున్నాను। ఇప్పుడు దీనిపై రైస్ ని యాడ్ చేసుకుందాము। రైస్ ని యాడ్ చేస్తున్నానండి। 80% కుక్ అయిన రైస్ ని యాడ్ చేసుకున్నాం కదండి। పుదీనాని యాడ్ చేస్తున్నానండి। వేయించిన ఆనియన్స్ ని యాడ్ చేస్తున్నానండి। 1 స్పూన్ నెయ్యి ని యాడ్ చేస్తున్నానండి। వేయించిన జీడిపప్పు ని యాడ్ చేస్తున్నానండి। 1 స్పూన్ బిర్యానీ మసాలా ని యాడ్ చేస్తున్నానండి। ఈ పక్కకు పెట్టిన రొయ్యల్ ని యాడ్ చేస్తున్నానండి। వన్ స్పూన్ కుంకుమ పువ్వు వాటర్ ని యాడ్ చేస్తున్నానండి। 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందామండి। టెన్ మినిట్స్ అయిందండి। స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ ఈ విధంగానే ఉంచేసుకోవచ్చు మూత పెట్టేసి। అంతా మిక్స్ చేసుకుందామండి। అంతా మిక్స్ అయిందండి। ప్లేట్ లోకి తీసుకుందాము। ఎంత టేస్ట్ అయిన రొయ్యల బిర్యానీ రెడీ అయిందండి। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।